హాయ్ ఫ్రెండ్స్, వైఎస్ జగన్ కు అక్కడ మెజారిటీ తగ్గినా ఆయన ఓడిపోయినట్లేనట. అది ఎక్కడో చూద్దాం. ఉమ్మడి కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పులివెందుల. ఇది వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈసారి ఇదే వైఎస్ కుటుంబంలో తలెత్తిన వివాదంతో అన్నా చెల్లెళ్లు విడిపోయారు. దీంతో ఇక్కడ రాజకీయ దుమారం రేగింది. ఫలితంగా ఇక్కడ సీఎం జగన్ కు పెద్ద పరీక్ష పెట్టినట్టేనంటున్నారు పరిశీలకులు. జగన్ ఓడిపోవటం కుదిరే పని కాదు, ఇది ఎవరు ఆపలేరు. కానీ ఆయనకు మెజారిటీ మాత్రం తగ్గటం ఖాయమంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, నగరి, శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్లను ఎక్కువగా గెలుపోవటములపై తేల్చుకోలేకపోతున్నారు జగన్. గత ఎన్నికల్లో ఏకంగా 90,000 పైచిలకు ఓట్ల మెజారిటీ దక్కించుకుని రాష్ట్రంలోనే మెజారిటీ ఎక్కువ దక్కించుకున్న నాయకుడిగా రికార్డు సృష్టించాడు జగన్. ఈ రికార్డుని ఈసారి అయినా అధిగమించలేకపోవచ్చనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన గెలుపు ఖాయమే అయినా ముప్పేట దిగ్బంధించిన ఇతర పార్టీల కారణంగా జగన్ మెజారిటీ తగ్గటం ఖాయమట. టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు. ఈయన ఇక్కడ చిరపరిచితుడు. పైగా 3 రాజధానులకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్సీ సీటును రుణపాయంగా వదులుకున్నారు రవి. దీంతో చాలా వరకు సింపతి గెయిన్ చేశారు. ఫలితంగా మెజారిటీ ఓట్లు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఈయన దక్కించుకునే ఓట్లన్నీ కూడా సీఎం ఖాతాలోవేనని చెప్పి చెబుతున్నారు. ఇది ఒక రకంగా వైసీపీ అధినేతకు ఇబ్బందికరంగా మారనుంది. ఇది భారీ మెజారిటీని తగ్గిస్తుందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఈ దఫా ఇక్కడ బలమైన సెంటిమెంట్నే రాజేసింది. జగన్ సోదరి షర్మిల ఇక్కడ కొంగుపట్లి ఓట్లు అడిగారు. అయితే ఇది సెంటిమెంట్ను రాజేయటంతో ఆమె ఒక్కరికే కాకుండా టీడీపీకి కూడా కొన్ని ఓట్లు వస్తాయని చెప్పి తెలుస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. గెలవటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఖాయం, కానీ మెజారిటీ మాత్రం తగ్గటం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బేరెన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బేరెన్ టీవీ.